ఆల్సో తెనాలి ట్రిపుల్ హార్స్ మెడపగుడు అందరికీ నమస్కారం అండ్ వకీల్ సాబ్ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ సార్ గురించి మాట్లాడాలి అండ్ హలో సార్ నేను లైఫ్లో మర్చిపోలేని కొన్ని ఇన్సిడెంట్స్ అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయడం ఆయన ఉన్నారని నేను ఇది చెప్పట్లేదు అండ్ ఆయనతో మాట్లాడిన చాలా ఇన్సిడెంట్స్ మా షూటింగ్ స్పాట్లో నాకు ఇంకా గుర్తున్నాయి ఆయన మాట్లాడిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అండ్ ఆయన ఒక్కొక్క సీన్కి ఎలా ప్రిపేర్ అయ్యారు అది నేను చెప్పుకుంటూ పోతే ఈవెంట్ అంతా నేనే మాట్లాడాలి బట్ అవన్నీ నేను లైఫ్ లాంగ్ తీసుకెళ్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంత బ్యూటిఫుల్ జర్నీ ఇచ్చినందుకు నాకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు వకీల్ సాబ్తో అండ్ వేణు శ్రీరామ్ గారు మా డైరెక్టర్ నాకు ఇంత బ్యూటిఫుల్ రోల్ నేను కెరీర్లో నేను బాగా చేశానని చెప్పుకోగల కొన్ని రోల్స్లో ఇది డెఫినెట్గా ఒకటై ఉంటుంది అండ్ నాకు ఇంత మంచి రోల్ ఆఫర్ చేసినందుకు వేణుగారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఆయన్ని నేను నా లక్కీ ప్రొడ్యూసర్ అని చెప్తాను బికాస్ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ద్వారా నన్ను సీతగా ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఇప్పుడు వకీల్ సాబ్తో మళ్ళీ ఇంకొక పెద్ద మూవీ నాకు ఆఫర్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ పిఎస్ వినోద్ గారు మా కెమెరామెన్ ఒక్కొక్క ఫ్రేమ్ అంత బ్యూటిఫుల్గా మీకు కనిపిస్తుందంటే డెఫినెట్గా ఆయన కారణం అండ్ థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు అండ్ తమన్ మగువ మగువా నేను ఎప్పటికీ నా ఫేవరెట్ లిస్ట్లో ఉంటుంది ఆ సాంగ్ నేను చాలామంది పేర్లు మర్చిపోయి ఉంటే చాలా చాలా సారీ బట్ వకీల్ సాబ్ ఇట్స్ అ ఫ్యామిలీ మేము టీమ్ అనే దానికంటే ఫ్యామిలీ అని చెప్తాను అందులో పేరు పేరుగా అందరికీ పెద్ద 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 థ్యాంక్స్ అండ్ ఫైనల్గా ఆడియన్స్ మీరు అందులో నైన్త్ సినిమా చూడబోతున్నారు అండ్ సేఫ్గా మాస్క్ వేసుకొని శానిటైజర్ చేసుకొని సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి డెఫినెట్గా సినిమాకి థియేటర్లో వెళ్ళి చూడండి మీకు చాలా నచ్చుతుంది అండ్ పవన్ సార్ పవన్ కళ్యాణ్ గారిని ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మీరు చూడబోతున్నారు ఇట్స్ అ విజువల్ ట్రీట్ అండ్ అందరూ థియేటర్లో సినిమా చూడండి ఎంకరేజ్ చేయండి అండ్ నా కోస్టార్స్ అనన్య నివేద ప్రకాష్ రాజ్ గారు అందరికీ అంద అంద అందరికీ పెద్ద పెద్ద థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ Thank you, Anjali. Thank you so much. L April 9th, looking forward to seeing you in theater.